Hello all, welcome back to our channel Changubala and welcome back to one more vlog. Mana ee temple tour lo idi day 2 anamata. So evaraina previous videos ganaka chudakapothe ganaka chuseyandi, nachithe ganaka subscribe chesukondi, inka nachithe ganaka like cheyadam assal marchipovaddu. Veelaithe mee friends and family members ki kuda ee links ni share cheyandi. Ee tour lo idi day 2 anamata. So day 1 video evaraina chudakapothe ganaka chuseyandi. So memaithe ippudu mem darshananiki bayaleruthunnamu. So early morning undi kabatti 3 o'clock ki లేచి రెడీ అయిపోయినాము. పాపం దాక్షి కళ్ళు చూడు రెట్లున్నాయో, ఈవెన్ నా కళ్ళు కూడా చైనా వాళ్ళ కళ్ళలాగా అయిపోయినాయి, ఇంత ఇంతలా ఉబ్బినాయి అనమాట. సో ఎంతకంటే ఎక్కువసేపు పడుకోలే కదా, జస్ట్ 1.5 అవర్ ఏమో పడుకున్నాము అంతే. సో అందుకని చెప్పేసి కళ్ళు అయితే అట్లా అయిపోయినాయి. కాకపోతే దేవుణ్ణి చూడాలి అన్న ఆతృత ఉంటుంది కదా, వెళ్ళాలి దర్శనానికి అని చెప్పేసి. సో అట్లయితే వెళ్ళిపోయినాము. అండ్ మేము వెళ్ళిన రోజు ఏకాదశి అంట. మేము అది అంటే మేము ఏదో వాంటెడ్గా అయితే వెళ్ళలేదు, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రోజు ఏకాదశి అని చెప్పి. అండ్ మేము బ్రేక్ దర్శనానికి తీసుకున్నాం కాబట్టి ఆ రోజు స్ట్రైట్ విఐపీస్ ఎక్కువ మంది వచ్చినారనమాట. సో అందుకని చెప్పేసి మామూలుగా అయితే మనకి సెకండ్ డోర్ నుంచి థర్డ్ డోర్ నుంచి అట్లా చూపిస్తారు. ఈవెన్ 300 టికెట్ అయినా 500 టికెట్ అయినా కూడా ఆ డోర్స్ నుంచే చూపిస్తారు. కాకపోతే ఆ రోజు మాకు అదృష్టమో ఏంటో తెలియదు కానీ చాలామంది విఐపీస్ రావడం వల్ల జస్ట్ ఒక 10-15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అది కూడా ఇంకా జస్ట్ ఆ లోపల ఫస్ట్ డోర్ నుంచి అనమాట. ఇంకొక అడిగేస్తే దేవుడు ఉన్నాడేమో అన్నంత దగ్గర నుంచి అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది. నేను ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళినా కానీ అంత దగ్గర నుంచి నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట. సో నాతో వచ్చిన వాళ్ళు కూడా అంతే అన్నట్టు, మా రిలేటివ్స్ అందరూ కూడా అదే ఫీల్ అయినారు. సో చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం అయితే కలిగింది, చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తుంటే వెళ్ళండి వెళ్ళండి అని అంటారు కదా, అట్లా కూడా లేదనమాట. తనివి తీరా చూసి వచ్చినాం అనుకోండి, అంత బాగా అయితే దర్శనం అయింది. సో అది చాలా రేరేమో, బట్ మాకైతే అదృష్టం కలిగిందని అనుకుంటున్నాము. ఆ రోజు మళ్ళీ ఏకాదశి ఉండడం వల్ల సో ఇంకా అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి దర్శనం అదంతా అయిపోయిన తర్వాత 7:30 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అట్లా చేసేసుకొని సో ఇంటికైతే ఐ మీన్ రూమ్కి అయితే వచ్చేసినాము. సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇది, ఈ గెస్ట్ హౌస్లో ఇట్లాంటి రూమ్స్ చాలా ఉన్నాయి. సో మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఇలాంటివి 2 రూమ్స్ అయితే అలాట్ చేసినారనమాట. సో మామూలుగా ఒకటైనా సరిపోయేది, బట్ ఇంకా 2 ఇచ్చినారు వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి. సో జెంట్స్కి ఒక రూమ్ తీసుకున్నాము అండ్ లేడీస్కి అంతా ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వెళ్ళగానే ఒక పెద్ద హాలు అండ్ దాంట్లో 2 బెడ్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా, ఒక వాష్రూమ్ ఉంది అండ్ అట్లానే ఇంకొక పెద్ద రూము, దీంట్లో 6x6 బెడ్ అండ్ ఏసీ ప్లస్ వాష్రూమ్, ఇదంతా కూడా ఒకటి అనమాట. సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా తీసుకున్నాము. ఐ మీన్ వాళ్ళే ఇచ్చినారు, 2 అలాట్ చేసినారు అనమాట. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా అంటే ఆ గెస్ట్ హౌస్లో మరి పర్మిషన్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఉంటే కనుక బాగుంది, బుక్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో వన్స్ దర్శనం అయిపోయి రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఒక 2 అవర్స్ అయితే పడుకున్నారు. ఎందుకంటే ముందు రోజు అంతా డ్రైవింగ్ చేసి వచ్చినారు కాబట్టి మా హస్బెండ్ కానీ మా రిలేటివ్ వాళ్ళ డ్రైవర్ కానీ బాగా అలసిపోయినారు. అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి దర్శనంకి వెళ్ళిపోయినాం కదా, సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఒక 2-3 అవర్స్ అందరం మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకున్నాము. సో ఇంకా అక్కడ పడుకొని లేచిన తర్వాత ఇంక ఇప్పుడు మేము కాణిపాకం అయితే వెళ్తున్నాము. సో అక్కడ నుంచి కాణిపాకం దగ్గరే కదా, 75-80 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. లెవెన్ 30-12 ఆ మధ్యలో అయితే కాణిపాకంకి రీచ్ అయిపోయినాము. సో కాణిపాకం అయితే చాలా చేంజ్ అయ్యింది, అంటే నేను వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది అనుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళా గుడి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు, గోపురం అదంతా కూడా మళ్ళీ కడుతున్నట్టున్నారు. ఏదైతే గర్భగుడిలో మన వినాయకుడు ఉంటాడో అది మట్టికి అలానే ఉంచినారు, ముంగటంతా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. సో ఎక్కడిదక్కడ పరదాలు కట్టేసి ఉండే, క్యూ లైన్స్ అవంతా కూడా బాగా డిస్టర్బెన్స్ ఉండే అనమాట.
గర్భగుడి ముందు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి దేవుడి ముందు మనం నిల్చోడానికి ఎక్కువ ప్లేస్ కూడా లేదన్నమాట. ఒక రెండు వరుసలు వెళ్ళడానికి మట్టికే ప్లేస్ ఉంది, అంటే ఒక ఇద్దరు ముగ్గురు నిల్చోవచ్చు. అంతే విడితో వదిలిపెట్టి ఇంకా మిగతా అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంకా ఫాస్ట్గా అక్కడ దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా మనకి ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ఫోన్స్ అన్నీ హ్యాపీగా కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఈవెన్ తిరుపతిలో కూడా నేను అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయినా, ఎందుకంటే మేము ఫోన్స్ అన్నీ కార్లోనే పెట్టేసి వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళి తెచ్చుకొని ఇదంతా ఎందుకని చెప్పేసి ఇంకెళ్ళలేదు, ఆయన తీసుకోలేదు కూడా. అండ్ అక్కడ నుంచి లంచ్ చేయడానికి మధ్యలో ఒక దగ్గర అయితే ఆగినాం అన్నట్టు. సో అంటే కాణిపాకం నెక్స్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపలనే ఒక మంచి రెస్టారెంట్ ఉంటే అక్కడ తినడానికి ఆగినాము. అండ్ ఆ రోజు ఏకాదశి అండ్ ఫ్రైడే కూడా. సో అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి వేలూరు కూడా దగ్గరే ఉంటుంది, ఒక 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ ఉంటుంది. అది తమిళనాడులో ఉంటుంది, గోల్డెన్ టెంపుల్, ఆ నారాయణి అమ్మవారు ఉంటారు కదా. సో ఆ రోజు ఏకాదశి శుక్రవారం కాబట్టి సో అక్కడ కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత మాకు వేరే పని కూడా ఏం లేకుండే కదా, సరే ఖాళీగా రూమ్లో ఉండి ఏం చేస్తాము అని చెప్పేసి సరే వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి దాదాపు అంటే కిలోమీటర్స్ వైజ్ 130 or 140 చూపించింది, కానీ ఏమంటారు కొంచెం రోడ్ అయితే అంత బాగా లేకుండే కొంచెం టైం అయితే పట్టింది, 2.5-3 hours అయితే పట్టింది. ఆ వేలూరు సిటీ మధ్యలో నుంచి వెళ్ళడము, ట్రాఫిక్ ఇదంతా ఉండే అనమాట. ఈవినింగ్ టైం కాబట్టి పిల్లలందరూ స్కూల్స్ నుంచి రావడము, ఇంకా ఆఫీస్ల నుంచి వెళ్ళడము, ట్రాఫిక్ అయితే చాలానే ఉండే. సో అందుకని మాకు కొంచెం అంటే టెంపుల్కి రీచ్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందనమాట, సో 5 ఏమో అయినట్టుంది. అండ్ ఈవినింగ్ టైమింగ్స్లోనే గోల్డెన్ టెంపుల్ చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాం అనమాట. సో ఎలాగో మనం వెళ్ళేసరికి ఈవినింగే అవుతుంది, మంచిగా చూసి రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉండే, అదేందో నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తా, ఐ మీన్ వీడియో వెళ్తా ఉన్నా కొద్దీ చెప్తా ఉంటా. సో ఇదే గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట. మనకి ఇట్లా ఎంట్రెన్స్లో పెద్ద ఇలా కట్టేసి ఉంటుంది, బట్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉండే. పిల్లలు ఉన్న వాళ్ళు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అని అంటే 1-2 సార్లు అయితే ఆలోచించండి. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్లేదు, కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఆలోచించాల్సిందే. ఎందుకంటే టెంపుల్ మెయిన్ గేట్ నుంచి లోపలికి చాలా దూరం ఉందన్నట్టు. ఆ టెంపుల్ డిజైనే అట్లుంది, చుట్టూ శ్రీచక్రం లాగా ఒక చక్రం అయితే ఉంది, మధ్యలో టెంపుల్ ఉంది, దాని చుట్టూ కూడా వాటర్ ఉన్నాయి. చూడ్డానికి టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. కంప్లీట్ అదంతా కూడా గోల్డ్తోనే చేసిర్రంట, అసలు మెరిసిపోయింది ఆ టైంలోనైతే. కలర్ కానీ మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్లో అట్లా దగదగలాడింది అన్నట్టు. చూడ్డానికి టెంపుల్ మట్టికి చాలా బాగుంది. కాకపోతే మనం ఆ దర్శనం చేసుకోవడానికి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శ్రీచక్రం చుట్టూ తిరిగి ఆ మధ్యలో ఉన్న గుళ్ళకు పోవాలన్నమాట. ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిపిస్తాడు, అక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుందో ఇంకెక్కువనే ఉంటుందో. సో పిల్లలతోటి వెళ్ళేటప్పుడు మట్టికి 1-2 సార్లు ఆలోచించుకొని పోవాలనేమో అని అనిపించింది. అప్పటికీ మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము, అయినా కూడా అదంతా కూడా నడవాల్సిందే అన్నట్టు. పాపం దాక్షి నడవలేకపోయినాడు, మామూలుగా అయితే మనమే అంత దూరం నడవలేమేమో ఎట్ ఏ టైము. సో ఇంకా అక్కడ వాడు నడవలేకపోయినాడు, కొంచెం అక్కడైతే కొంచెం ఇబ్బంది పెట్టినాడు, ఏడ్చినాడు. సో నేను స్పెషల్ దర్శనం కాబట్టి మనకి స్పెషల్ పూజ అదంతా ఉంటుంది అన్నమాట. సో నేనైతే జస్ట్ దర్శనం చేసుకొని దాక్షిని తీసుకొని బయటకు వచ్చేసిన, ఎందుకంటే క్యూ లైన్ కూడా చాలా రష్ ఉండే అనమాట. సో నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని దాక్షి నేను బయటకు వచ్చేసినాము. అండ్ మా అత్తమ్మ వాళ్ళు మా హస్బెండ్ అక్కడే వెయిట్ చేసి పూజాదంతా అయ్యేవరకు ప్రసాదాలు అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చేసినారు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా దాక్షి అస్సలు నడవలేదు, ఇంకా ఎత్తుకొని అట్లా అట్లా పట్టుకొని అయితే బయటకు వచ్చేసిన నేను ఒకదాన్ని. సో ఇట్లా అయితే అయ్యింది మా దర్శనము. సో ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం పిల్లలు ఎవరన్నా ఉంటే ముందే మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో మొత్తానికి ఏకాదశి రోజున ముచ్చటగా 3 టెంపుల్స్ని అయితే చూసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు తిరుపతికి అయితే వచ్చేసినాము. సో వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకొని రేపు ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.